కాలి గాయంతో బాధపడుతున్న మంత్రి గంగుల కమలాకర్ను వైద్యులు కనీసం 3 వారాల పాటైన రెస్ట్ తీసుకోవాలని సూచించారు. కానీ మంత్రి గంగుల మాత్రం తన కాలి గాయంతో అభివృద్ధి పనులు మందగించరాదనే ధ్యేయంతో సాగుతున్నారు. రోజంతా బిజీగా ఉంటూ అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు జరుగుతున్న పనులను పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా కేబుల్ బ్రిడ్జ్, మానే రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు, డైనమిక్ లైటింగ్ పనులు ఇప్పటికే పూర్తి కాగా అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తి కావచ్చని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అటు మానే రివర్ ఫ్రంట్ పనులు కూడా అనుకున్న దానికంటే వేగంగా సాగుతున్నాయని చెప్పారు. అధికారులు చెప్పిన దాని పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన మంత్రి గంగుల కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి తేదీని ఖరారు చేద్దామంటూ ముందుకు సాగారు.